Hi viewers, you are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Hi, this is Banu. మీకు వచ్చేసి చుక్కి ఆర్ జబ్బర్లో మనము 58వ పేజీలో ఉన్నాము. ఆ యొక్క 58వ పేజీలో కొన్ని ఈ అనేటువంటిది చూనారు చూడండి. నీచే దియే గయే వర్ణకు మిలాక నయే శబ్దలికు అంటే ఒక చిన్న అక్షరం ఇవ్వడం జరిగింది. ఒకే ఒక అక్షరం ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి దాన్ని కలిపి మీరు ఒక వర్డ్గా తయారు చేయాలి, ఒక పదాన్ని తయారు చేయాలి. ఆ యొక్క పదానికి మీనింగ్ ఏంటి అనేది మనము రాయాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఒక రౌండ్లో మా ఇచ్చినారు, కా ఇచ్చినారు, పా దా ఇచ్చినారు. అప్పుడు ఈ రెండింటిని చూడండి, మక్క మైజ్ జొన్న. తర్వాత వచ్చేసి పక్క, పక్క అంటే స్ట్రాంగ్, మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. తర్వాత దక్క అంటే పుష్, దాన్ని పుష్ అంటే తోయడము. తర్వాత వచ్చేసి కచ్చా అన్డ్రిప్. తర్వాత వచ్చేసి అంటే పచ్చి అని అర్థము, సచ్చా. తర్వాత వచ్చేసి బచ్చా, బచ్చా అంటే బాయ్, సచ్చా అంటే ట్రూ అంటే నిజము. తర్వాత వచ్చేసి చెత్త, బీ హైవ్ అంటే ఏంటంటే తేనె తొట్టెని ఏమంటావు అంటే చెత్త. పత్త అంటే లీఫ్ ఆకు. తర్వాత వచ్చే బత్త అంటే అలవెన్స్ కూలీ అనమాట. సో ఈ విధంగా మనము తయారు చేసాము కొన్ని పదాలని. దాని డిక్షనరీలో కానీ చూసినట్లయితే మీకు మీనింగ్స్ దొరుకుతుంది. ఒక డిక్షనరీ తీసుకొని దాంట్లో కనిపెట్టండి. తర్వాత వచ్చేసి చిత్ర దేకర్ అప్పుడే విచార్ లికో. ఇక్కడ కొన్ని ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. ఆ పిల్లవాడు ఆ యొక్క ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఏంటనేది మనం చూద్దాం. చూడండి, సుబా హువా ఎర్లీ మార్నింగ్ అయింది, రవి ఉట్కర్ బిస్తర్ పర్ బయట గయా. అంటే రవి అనేటువంటి ఆ పిల్లవాడి పేరు వచ్చేసి రవి అని పెట్టుకుందాము. రవి ఉట్కర్ బిస్తర్ పర్ బయట గయా అంటే ఈ యొక్క పడక పైన ఎక్కి పడక పైన కూర్చున్నాడు, లేచి నిద్ర లేచి పడక మీద కూర్చున్నాడు. కిడికీ సే బాహర్ దేగ్నే లగా, అతను వచ్చేసి కిడికీని కిడికీ నుంచి బాహర్ అంటే బయట చూశాడు. బాహర్ సూరజ్ కో దేఖతా హై అంటే ఏం చేశాడు, బయట ఏం కనిపించింది, సూర్యుడిని చూశాడు అనమాట. తర్వాత వచ్చేసి సూరజ్, ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి సూరజ్ ఔర్ పేడ్ కో దేఖతే హై అని రాయొచ్చు అనమాట. సూరజ్ ఔర్ బాహర్, సూరజ్ ఔర్ పేడోం కో దేఖా. అంటే తను చూస్తూ ఉన్నాడు అనమాట. పేడంకో దేఖతే హై అంటే ఈ యొక్క సూర్యుడు మరియు చెట్లని చూస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా కూడా మనము రాయొచ్చు అనమాట. బాహర్ సూరజ్ కో దేఖతా హై అని కూడా మనము రాయొచ్చు, లేదా ఈ విధంగా కూడా రాయొచ్చు, సూరజ్ పేడంకో దేఖతే హై అంటే అక్కడ చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి మనం వచ్చేసి చెట్లను కూడా రాసుకోవచ్చు. సూరజ్ సూర్యుడు మరియు చెట్లను కూడా చూస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.